Hello, welcome to Eagle Health. I am Dr. Rajit Vik. ఈ రోజు నేను చిన్నపిల్లలకి రికరెంట్గా మలమల తొందరగా జలుబు కోల్డ్ కాఫ్ వచ్చిన కారణాలేవి దానికి ఎట్లా ప్రికాషన్స్ మనం తీసుకోవాలో చెప్తాను. చాలా ఫ్రీక్వెంట్గా చిన్నపిల్లలకి లెస్ దెన్ 10 years పిల్లలకి స్కూల్ పోయిన పిల్లలకి మలమల జలుబు లేస్తూ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది. వాళ్ళ పీడియాట్రిషియన్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర పోయి యాంటీబయాటిక్స్ మలమల వాడుతూ ఉంటారు. ఐ థింక్ దట్ షుడ్ బి అవాయిడెడ్. అది యాంటీబయాటిక్ మలమల పిల్లలకి ఎక్స్పోజ్ కాకూడదు. దీనికి కారణం బేసికలీ ఒక రకంగా ఎలర్జీ వల్ల ఉండొచ్చు ఆర్ అండర్లైయింగ్ క్రానిక్ లంగ్ డిజీజ్ వల్ల ఉండొచ్చు. సో దానికి ఐడెంటిఫై చేయటం ముఖ్యంగా ఉంది. సో ఎలర్జీస్ ఉన్నాయా లేదో పల్మనాలజిస్ట్కి చూపించి వాళ్ళతో సలహా చేసి ఎలర్జీ రూల్ అవుట్ చేయాలి. ఏమైనా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎలర్జీనా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఎలర్జీనా పల్మనాలజీ చూపిస్తే వాళ్ళు మీకు చూసి కరెక్ట్ డయాగ్నోసిస్ ఇచ్చి సలహా ఇస్తారు. ఏమైనా క్రానిక్ ఆస్తమాలో కూడా మళ్ళీ ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటుంది. సో ఆస్తమా లక్షణాలు ఏమైనా ఉన్నాయా అది తెలుసుకోవాలా, బ్రాంకైటిస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అది తెలుసుకోవాలా. కొంతమంది చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ లో ఉన్న వల్ల సివియర్ కంబైన్ ఇమ్యూన్ డెఫిషియన్సీ డిసార్డర్ అని ఒకటి ఉంటుంది. దానివల్ల కూడా ఇట్లా ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ వస్తుంది. అది ప్రాపర్ డాక్టర్కి దగ్గర పోయి మీరు ఐడెంటిఫై చేసి దానికి వ్యాక్సినేషన్స్ తీసుకుంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్ ఫ్రీక్వెంట్గా కాఫ్ ఫ్రీక్వెంట్గా జలుబు రావటం తగ్గిపోతుంది. ఇది ఫ్రీక్వెంట్గా వచ్చిన వల్ల పిల్లలు సరిగా తినరు, పిల్లలది గ్రోత్ సరిగా ఉండదు, వాళ్ళది స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అందుకొరకే టైంకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తే యాంటీబయాటిక్ లేక సరైన కారణం తెలుసుకొని ట్రీట్మెంట్ ఇప్పిస్తే వాళ్ళ గ్రోత్ వాళ్ళ డెవలప్మెంట్ మెంటల్ డెవలప్మెంట్ ఫిజికల్ డెవలప్మెంట్ అంతా నార్మలైజ్ అయిపోయేది అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిస్నింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.